వెల్కమ్ టు శైలజ స్కిల్స్. ఈ 100 పడుపు కథల్లో మీకు ఇచ్చిన సమయంలో మీరు ఎన్నింటికి సమాధానం చెప్పగలిగారో కమెంట్ చేయండి. అందరినీ పైకి పంపుతాడు కానీ యముడు కాదు, మన బరువులు మోస్తాడు కానీ గాడిద కాదు, మరి ఎవరతను? సమాధానం నిచ్చెన. ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది, ఏమిటది? సమాధానం చీపురు కట్ట. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోవులెడు దుస్తులు, ఏమిటది? సమాధానం ఉల్లిపాయ. అన్నదమ్ములు ముగ్గురు, తిరిగితే ముగ్గురు తిరుగుతారు, మానితే ముగ్గురు మానుతారు, ఎవరు వారు? సమాధానం గాలిపంక ఫ్యాన్. అందమైన వస్త్రంపై అన్నీ వడియాలే, ఏమిటవి? సమాధానం నక్షత్రాలు. ఎద్దు నిలబడే ఉంది, త్రాడు తిరుగుతుంది, ఏమిటది? సమాధానం గుమ్మడికాయ తీగ. 5,000 అప్పడం గోడ మీద కూర్చుంది, ఏమిటది? సమాధానం పిడక. దట్టమైన అడవిలో ఎంత కోసినా ఎదిగే నల్ల తుంగ, ఏమిటది? సమాధానం జుట్టు. ఊరంతా తిరిగినా గడప ముందుకొచ్చి ఆగుతారు, ఎవరు వారు? సమాధానం చెప్పులు. ముందు బరువులు వెనుక బరువులు సమానంగా తూగుతూ సాగుదురు, ఎవరు వారు? సమాధానం కావడి. కొండల్లో పుట్టి కోనల్లో నడిచి సముద్రంలో చేరే నిరజాన, ఏమిటది? సమాధానం నది. తోటలోని పచ్చని పాముకు ఒంటిపైన తెల్లని చారలు, ఏమిటది? సమాధానం పొట్లకాయ. తెల్లని బంతి, చల్లని బంతి, అందని బంతి, ఆడని బంతి, ఏమిటది? సమాధానం చందమామ. 3 కాళ్ళ కుర్చీ పైన కూర్చునే మహారాజు, ఎవరు వారు? సమాధానం కళ్ళజోడు. రెక్కలు లేవు కానీ ఎగిరే పిట్ట, పిల్లలు పెద్దలు ఆడుకునే పిట్ట, ఏమిటది? సమాధానం పతంగి. ముళ్ళను చూసి ముందుకు వస్తారు, జలమును చూసి జారుకుంటారు, ఎవరు వారు? సమాధానం చెప్పులు. కాశ్మీరు లోయలోని మందారం సౌందర్యానికి సింగారం, విలువైన బంగారం, ఏమిటది? సమాధానం కుంకుమ పువ్వు. చుక్కల గుర్రాన్నెక్కి సూటికర్రల చేతబట్టి ఆకుల్లేని అరణ్యానికి రాజకుమారుడు వేటకెళ్లాడు, ఎవరు వారు? సమాధానం చంద్రుడు. ఊరంతా నాకి మూలక్కూర్చునేవి, ఏమిటవి? సమాధానం చెప్పులు. చాచుకొని సావిట్లో పడుకునే ముసలమ్మ ముడుచుకొని మూలన నిలబడింది, ఏమిటది? సమాధానం చాప. నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు, చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు, మెరుస్తుంది కానీ మెరుపు కాదు, ఏమిటది? సమాధానం నీటి బుడగ. నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, పీక మీదకు కత్తిని తెస్తే కానీ మళ్ళీ నడవదు, ఏమిటది? సమాధానం పెన్సిల్. కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది, కాళ్ళు లేకపోయినా నడుస్తుంది, ఏమిటది? సమాధానం మేఘం. చక్కగా పెట్టడానికి వీలవుతుంది కానీ తీయటానికి పోతే చెరిగిపోతుంది, ఏమిటది? సమాధానం ముగ్గు.
మీరు నాకు ఒకటి ఇస్తే నేను మీకు ఎన్ని కావాలో అన్ని ఇస్తాను. ఏమిటది? సమాధానం: ప్రింటర్. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు, అంబారి ఉంటుంది కానీ ఏనుగు కాదు. ఏమిటది? సమాధానం: నత్త. తండ్రి నున్నన, తల్లి మెత్తన, బిడ్డలు కటికరాళ్ళు. ఏమిటది? సమాధానం: జామపండు. గూటిలో గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదులుతుంది. ఏమిటది? సమాధానం: నాలుక. నేను చాలా అందంగా ఉంటాను, సూర్యుడి వల్లే నేను పుడతాను, ఆకాశంలోనే కనిపిస్తాను, కానీ ఎటు ఎగరలేను. ఎవరిని నేను? సమాధానం: ఇంద్రధనస్సు. మీరంతా నన్ను సృష్టిస్తారు, కానీ మీరెవ్వరూ నన్ను చూడలేరు. ఎవరిని నేను? సమాధానం: శబ్దం. ఓ బుల్లి ఇల్లు, అందులో ఓ పిల్ల. ఆ ఇంటికి కిటికీలు లేవు, తలుపులు లేవు. గోడలు పగలగొట్టి మాత్రమే బయటకు రావాలి. పగలగొట్టాక మళ్ళీ లోపలికి వెళ్ళటానికి ఉండదు. ఏమిటది? సమాధానం: గుడ్డు. నాకు బిందెలు లేవు కానీ నీళ్ళన్నీ దాచుకుంటాను. నాకు ఫ్రీజర్లు లేవు కానీ ఆ నీటిని గడ్డగట్టిస్తాను. నాకు రెక్కలు లేవు కానీ గాల్లో తేలిపోతాను. నాకు దుప్పట్లు లేవు, అందుకే గాలొస్తే దాచుకున్న నీటినంతటిని కుమ్మరించేస్తాను. ఎవరిని నేను? సమాధానం: మేఘం. నాలో బోలెడు నదులున్నాయి కానీ నీళ్లు మాత్రం లేవు. ఎన్నో దారులు కనిపిస్తాయి కానీ ఏ వాహనమూ వెళ్ళలేదు. అన్ని దేశాలు ఉన్నాయి కానీ భూమిని మాత్రం కాను. ఎవరిని నేను? సమాధానం: ప్రపంచపటం. నీటిలో ఉంటే ఎగిసి పడతాను, నేల మీదకు రాగానే కూలబడతాను. ఎవరిని నేను? సమాధానం: కెరటం. పైడి పెట్టెలో ముత్యపు గింజ. ఏమిటది? సమాధానం: వడ్లగింజ. అరుగు గోడకు అరచేయి. ఏమిటది? సమాధానం: పిడక. ఆయుధం లేని పోరాటం ఏమి పోరాటం? సమాధానం: మౌన పోరాటం. నాకు నిలకడే లేదు, పట్టి బంధిస్తే తప్ప ఎక్కడా ఆగలేను, దేనికి అంటుకోను. ఎవరిని నేను? సమాధానం: పాదరసం. గడబిడ రాముని కడుపున పుడితి, ఎందుకు పుడితి, ఏమై పుడితి, ఆడవారితో దెబ్బలు తింటి, ఆగలేక అగ్గిల పడితి. ఎవరిని నేను? సమాధానం: పిడక. టక్కునిక్కుల సొక్కు, రెండు చెవులు నొక్కు, ముక్కు మీదకెక్కు, జారి పడితే పుటుక్కు. ఏమిటది? సమాధానం: కళ్ళజోడు. శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఉరగాయ. ఏమిటా కాయ? సమాధానం: మామిడికాయ. పచ్చని బావికి రత్నాల ముగ్గులు. ఏమిటది? సమాధానం: విస్తరాకు. ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజులు మెచ్చిన రత్నాల ఆకు. ఏమిటా ఆకు? సమాధానం: తమలపాకు. చిటపట చినుకులు, చిటారి చినుకులు, ఎంత కురిసినా వరదలు రావు. ఏమిటవి? సమాధానం: కన్నీళ్ళు. అడుగులు వేసే కొద్దీ తోక తరుగుతుంది. ఏమిటవి? సమాధానం: సూది దారం. పచ్చగా ఉంటాను కానీ ఆకుని కాను, మాట్లాడగలను కానీ మనిషిని కాను, ఆకాశాన ఉండగలను కానీ మేఘాన్ని కాను. ఎవరిని నేను? సమాధానం: రామచిలుక.
కొన్నప్పుడు నల్లగా ఉంటాను, వాడినప్పుడు ఎర్రగా మారుతాను, తీసివేయాలనుకున్నప్పుడు బూడిద రంగులోకి వస్తాను. ఎవరిని నేను? సమాధానం బొగ్గు. నేను గాలి కన్నా తేలికైన దాన్ని, అందుకే గాలిలో తేలిపోతుంటాను. 100 మంది కలిసినా నన్ను పట్టుకోలేరు. ఎవరైనా ముట్టుకుంటే నేను మాయమవుతాను. ఎవరిని నేను? సమాధానం నీటి బుడగ. నన్ను మీరు కొలవగలరు, నా గురించి మాట్లాడగలరు, నన్ను బట్టే మీరు ఏమి చేయాలో నిర్ణయించుకుంటారు, కానీ నన్ను తాకలేరు, ఆపలేరు. ఎవరిని నేను? సమాధానం సమయం. ఉన్న చోటు నుండి కదలలేను, 4 కాళ్ళున్నా నడవలేను. ఎవరిని నేను? సమాధానం మంచం. అద్దంకి చేలో హంస లేచింది, కానీ పైకెగురలేదు. ఏమిటది? సమాధానం పుట్టగొడుగు. ఎర్రటి గులాబీలలో తెల్లని మల్లెలు, ఏమిటవి? సమాధానం పెదవులు పళ్ళు. కాళ్ళు ఉన్నా పాదాలు లేనిది, ఏమిటది? సమాధానం కుర్చీ. వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం, ఏమిటవి? సమాధానం చెవులు కళ్ళు. చక్కనమ్మ చిక్కినా చక్కనే, ఏమిటది? సమాధానం సబ్బు. ముళ్ళ పొదలో మిఠాయి పొట్లం, ఏమిటది? సమాధానం తేనెపట్టు. ఎర్రని రాజ్యం, నల్లని సింహాసనం. ఒక రాజు ఎక్కితే ఒక రాజు దిగుతాడు. ఎవరు వారు? సమాధానం దోశలు. గంపలో కోడి కదలకుండా గుడ్డు పెట్టింది, ఏమిటది? సమాధానం పుట్టగొడుగు. కడవల నీరు, కదలని పాము, పడగతో ఆడు, ఏమిటది? సమాధానం దీపం. కానరాని అడవిలో కర్రావు మేస్తుంది, ఏమిటది? సమాధానం పేను. కొనరాని విత్తనం ఘనమైన వృక్షం, ఏమిటది? సమాధానం మర్రి చెట్టు. చారల చారల పాపడికి మెత్తని దూదికుచ్చు, ఏమిటది? సమాధానం ఉడుత. ఒక అరలో 3 దురసానులు, ఏమిటది? సమాధానం ఆముదపు గింజ. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది, ఏమిటది? సమాధానం రోకలి బండ. వస్తాడు, కోటెడుస్తాడు, బాయిల దొనుకుతాడు. ఎవరతను? సమాధానం అరటిపండు. గట్టు కాలంగా బట్టలు ఎండవేస్తారు, ఏమిటది? సమాధానం రొట్టెలు. కోడిగుడ్డంత బంగారం ఏనుగు కూడా ఎత్తలేదు, ఏమిటది? సమాధానం అగ్గి. కుయ్యదు, మెయ్యదు, కడివెడు పాలు ఇస్తుంది, ఏమిటది? సమాధానం తాటి చెట్టు. కాళ్ళు లేనోడు కాశీదాకా పోయాడు, ఎవరతను? సమాధానం పాము. గట్టుమీద పోరడు ముట్టంగానే ఏడుస్తాడు, ఎవరతను? సమాధానం డప్పు. కదల కామిరెడ్డికి వీపున మోకాళ్ళు, ఎవరతను? సమాధానం మిడత.
కడుపు నిండా నల్లరాళ్ళు తెల్లటి పేగులు, ఏమిటది? సమాధానం సీతాఫలం. వల్లంతా ముల్లు, కడుపంతా చేదు, ఏమిటది? సమాధానం కాకరకాయ. దానిపై చెయ్యి వేస్తే కరవనిదే వదలదు, ఏమిటది? సమాధానం నిప్పు. కళ్ళుండి చూడలేదు, కాళ్ళుండి నడవలేదు, ఏమిటది? సమాధానం నవారు మంచం. 4 పచ్చికర్రలు, 2 ఎండుకర్రలు, 2 లొటలొటలు, 2 మిటమిటలు, 1 విసనకర్ర, ఏమిటవి? సమాధానం 4 పచ్చికర్రలు, గేదె యొక్క కాళ్ళు, 2 ఎండుకర్రలు, గేదె యొక్క కొమ్ములు, 2 లొటలొటలు, గేదె యొక్క చెవులు, 2 మిటమిటలు, గేదె యొక్క కళ్ళు, 1 విసనకర్ర, గేదె యొక్క తోక. కీచుపిట్ట నేలక్కొట్ట, ఏమిటది? సమాధానం చీమిడి. గుంతలో జన్మించి గుడిసెలో జీవించి సంతలో నిలబడి పంక్తిలో వాలింది, ఏమిటది? సమాధానం చాప. గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు, ఏమిటది? సమాధానం కోడిగుడ్డు. చెట్టుకు పుట్టని కాయ కురికితే భలే రుచిగా ఉంటుంది, ఏమిటది? సమాధానం కజ్జికాయ. చీర మీద చీర 16 చీరలు, ఏమిటది? సమాధానం ఉల్లిపొరలు. ఒకవైపు తింటూ ఒకవైపు కక్కుతాడు, ఏమిటది? సమాధానం తిరగలి. పూత వేసి పరుగుదీస్తే ఎరుపు చూస్తే ఆగిపోతా, ఎవరిని నేను? సమాధానం రైలు. అష్టవంకరల రూపం, ఎడారివాసులకు అపురూపం, ఆహారం నీరు లేకున్నా అలుపెరగక చేస్తుంది ప్రయాణం, ఏమిటది? సమాధానం వంటే. అమ్మ అంటే కలుస్తాయి, కానీ అయ్యా అంటే కలవవు, ఏమిటవి? సమాధానం పెదవులు. పొడవు పొడవుగా పెరుగుతాము, పొదలు పొదలుగా ఎదుగుతాము, మా రూపం మేదరి మారిస్తే మీ ఇంట్లోకి కూడా చేరుతాము, ఎవరిమి మేము? సమాధానం వెదురు చెట్టు. కంచం నిండా పరమాన్నం, నువ్వు తినలేవు, నేను తినలేను, ఏమిటది? సమాధానం సున్నం. కంటికి కనబడుతుంది, కానీ గుప్పిట్లో పట్టన వీలు కాదు, ఏమిటది? సమాధానం పొగ. నేను మీతో పెరుగుతూనే ఉంటాను, కానీ తగ్గిపోలేను, ఎవరిని నేను? సమాధానం వయసు. వచ్చేటప్పుడు బయట పెట్టి పోయేటప్పుడు తీసుకుపోతాం, ఏమిటవి? సమాధానం చెప్పులు. పుట్టిన ఊరు అడవి, పెంచిన తల్లి తరువు, ఒంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు, ఏమిటది? సమాధానం పిల్లన గ్రోవి. వీధిలో ఉంటాను, కానీ స్తంభాన్ని కాను, నన్ను కొడతారు, కానీ నేను అందరికీ ఉపయోగపడతాను, ఎవరిని నేను? సమాధానం బోరింగ్. దారాలతో కుట్టేస్తారు, అట్టల మధ్య బంధిస్తారు, ప్రపంచాన్ని తనలో దాచుకుంటుంది, తాను మాత్రం చేతిలో ఇమిడిపోతుంది, ఏమిటది? సమాధానం పుస్తకం. సప్త సముద్రాలు దాటిన రెక్కలు ముడవని పక్షి, ఏమిటది? సమాధానం విమానం.
చెట్టు కొడుతుంటే పిట్టలేచిపాయే, ఏమిటది? సమాధానం చెక్కపేడు. ఐదుగురు నివసించే అందాల గూడు ఎటు కావాలంటే అటు కదులుతుంది చూడు, ఏమిటది? సమాధానం బూతు. రెండిళ్లకు ఒకటే దూలం, బ్రతకటానికి ఇదే మూలం, ఏమిటది? సమాధానం ముక్కు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.